ఎగ్జామ్స్లో అంటే మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు అంటే మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు ఎంత అన్యాయం జరుగుతుందనే విషయం ఇప్పుడు ఒక చర్చగా మారింది కాబట్టి ఒకసారి మనం డీప్ డిస్కషన్ చేద్దాము. ఈ పిక్ చూడొచ్చు ఇప్పుడు మనం మెడికల్ సీట్లకు సంబంధించి. సో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు కొంగర స్ఫూర్తి. హనుమకొండలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివింది. ఇంటర్మీడియట్ ఏపీలోని విజయవాడలో అంటే 10th వరకు ఒకే దగ్గర చదివింది హనుమకొండలో, 1 నుంచి 10th వరకు. ఇక ఇంటర్మీడియట్ ఏపీలోని విజయవాడలో పూర్తి చేసింది. నీట్లో ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 35655 సాధించింది. గత ప్రభుత్వ విధానాల ప్రకారం ఆమెకు స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. అంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉండే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో దీన్ని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఇకేంటి, అడ్మిషన్లలో స్థానికతకు అన్యాయము, రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల్లో తీవ్ర నష్టము. అడ్మిషన్లలో స్థానికతకు అన్యాయము, రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తీవ్ర నష్టం. నిరుటి వరకు 6 నుంచి, ఇంటర్ దాకా ఏవైనా 4 ఏండ్లు ప్రామాణికం. ఇప్పుడు 9 నుంచి ఇంటర్ వరకే. ఇంతకుముందు ఏంది, నిరుటి వరకు 6 నుంచి ఇంటర్ దాకా ఏవైనా 4 ఏండ్లు ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పుడేందయ్యా అంటే 9 నుంచి ఇంటర్ వరకేనట. హైదరాబాద్లో చదువుకునే ఇతర రాష్ట్రాల వారికి లభించనున్న స్థానికత, తెలంగాణలో పుట్టి ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు స్థానికులు కానట్టే. ఏపీ విద్యార్థుల ప్రయోజనం కోసమా, ప్రైవేటు కాలేజీల లబ్ధి కోసమా, ఎందుకు జరుగుతుంది అసలు? ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనలు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉన్నాయి. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ పిల్లలకు నష్టం జరుగుతున్నది. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులలో అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ 3న నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారము విద్యా సంస్థల అడ్మిషన్లో 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోటా ఉన్నది. ఈ చట్టంలో పేర్కొన్న గడువు ముగిసిన నేపథ్యంలో తాజా అడ్మిషన్ల ప్రక్రియ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మార్గదర్శకాలు విడుదల చేసింది. స్థానికత నిర్ధారణపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన 33వ జీవో ప్రకారం స్థానికత నిబంధనలు పేర్కొన్నట్టు తెలిపింది. ఈ నిబంధనలతో అన్యాయం జరిగేలా ఉన్నదని స్థానిక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య అంతా. ఎక్కడి నుంచి, 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అదే పరిగణిస్తారట స్థానికులుగా. అయితే 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 7 ఏండ్ల కాలంలో గరిష్టంగా 4 ఏండ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. మీకు ఈపాటికి ఒక అర్థమైంది కదా అసలు క్లారిటీ ఏంటన్నది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన 33వ జీవో ప్రకారం స్థానిక నిబంధనలు పేర్కొన్నట్టు తెలిపింది. ఈ నిబంధనలతో అన్యాయం జరిగేలా ఉన్నదని స్థానిక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని ఇప్పుడు ఏవైతే జీవో జారీ చేసిరో, రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన జీవో 33 ప్రకారం ఏంటి అని అంటే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడికే స్థానికులుగా పరిగణిస్తారట. బట్ ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే 2023-24 విద్యా సంవత్సరం వరకు ఎట్లుందంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 7 ఏండ్ల కాలంలో గరిష్టంగా 4 ఏండ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. స్థానికతపై ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక డీటెయిలింగ్లో కొత్త ఏంటంటే, రాష్ట్రంలో మొత్తము ఎంబీబీఎస్ సీట్లు 8715, ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు 4115 సీట్లు, ఇక కన్వీనర్ కోటాకు వచ్చేసరికి 3498, నేషనల్ పూల్ సీట్లు వచ్చేసి 617, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 4600, కన్వీనర్ కోటా సీట్లు వచ్చేసి 2300. ఇక దీనివల్ల ఏం జరుగుతుంది అనే మాటకు వచ్చేసరికి, ఏదైతే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే దూరం అవుతున్నారో వీటి వల్ల ఎవరికి ప్లేస్ అవుతుందంటే ప్రైవేటు కాలేజీలకు లబ్ధట. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో తాజాగా పెట్టిన స్థానికత నిబంధనతో హైదరాబాద్లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణలో స్థానికులుగా ఉంటారు. ఎంబీబీఎస్, సో మళ్ళీ ఇక్కడ ప్రతిదానికి ఒక మెలిక, ఎంబీబీఎస్
బీడిఎస్ కోర్సుల్లో తాజాగా పెట్టిన స్థానిక నిబంధనతో హైదరాబాద్లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణలో స్థానికులుగా ఉంటారు. సో హైదరాబాద్లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణలో స్థానికులుగా ఉంటారు. తెలంగాణ వాళ్ళకి మాత్రం వండి చేయనేది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాలకు చెందిన వారు విజయవాడ, గుంటూరులలో ఇంటర్మీడియట్ చదువుతారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన స్థానిక నిబంధనలతో ఇలా ఇంటర్మీడియట్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వారికి స్థానికత కోటా ఉండటం లేదు. తెలంగాణలో పుట్టి పెరిగి 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోసం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన వారు సొంత రాష్ట్రంలో స్థానికులు కాకుండా పోతున్నారు. ఎంబీబీఎస్, బీడిఎస్ కోర్సుల్లో ప్రైవేటు కాలేజీలకు మేలు చేసేందుకే స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకయ్యా ఇదంతా అనంటే, ప్రైవేటు కాలేజీల్లో వాళ్ళకు లబ్ధి జరగడానికి మెయిన్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎవరి కోసం? ప్రైవేటు కాలేజీలకు మేలు. స్థానికత నిర్ధారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసినట్టు చెప్తున్న ఈ 33వ జీవో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లోనూ అందుబాటులో లేదని, పారదర్శకత లేకపోవడంతో ఈ జీవో అమలుపై అనేక అనుమానాలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. ఎంబీబీఎస్ సీట్లు బాగా పెరిగాయి. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్ల దందాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రైవేటు కాలేజీలు గతంలో ఒక్క సీటు కోసము కోట్ల రూపాయలు వసూలు చేసేవి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెరిగిన తర్వాత ఈ ధరలు తగ్గాయి. స్థానికత కోటాలో ఎక్కువ మందికి అవకాశం ఇస్తే ప్రైవేటు కాలేజీలో బి కేటగిరీ సీట్లకు పోటీ పెరుగుతుందని, ఇది ప్రైవేటు కాలేజీలకు మేలు చేస్తుందని విద్యార్థులు చెప్తున్నారు. సో ఇంకొక మ్యాటర్ వచ్చేసి, ఇదంతా కూడా ఏపీ విద్యార్థుల కోసమేనా మరి? సో ఒకవైపు ఏమో ప్రైవేటు కాలేజీలకు మేలు చేయడానికి ఒక పాయింట్ కనిపిస్తుంది, రెండో పాయింట్ వచ్చేసి ఏపీ విద్యార్థుల కోసమేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్తో ముగిసింది. విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోటాలోనూ ఇదే అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక కాలేజీలు లేనందున అక్కడి విద్యార్థులకు మెడికల్ ఎడ్యుకేషన్లో అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 33 తీసుకొచ్చినట్లు స్పష్టమవుతుంది. ఇదంతా మరి ఆంధ్ర లాభితోనేనా? ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిందని చెప్తున్న నూతన మార్గదర్శకాల వెనుక ఆంధ్ర లాభి ఉన్నదనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విషయంలో ఆంధ్ర విద్యాసంస్థల యాజమాన్యాలు కొన్ని తీవ్ర స్థాయిలో లాబీ చేసినట్టు తెలంగాణ మేధావుల్లో విస్తృత స్థాయి చర్చ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు అమలైన స్థానికత నిబంధనలు యథావిధిగా కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లే ప్రసక్తే లేదు. కానీ ప్రభుత్వం ఆ నిబంధనలు ఇప్పటికిప్పుడు ఎందుకు మార్చింది? అందులో ఆంతర్యం ఏంటనే తెలంగాణ విద్యావేత్తల్లో చర్చ జరుగుతుంది. సో 47,356 మందికి మాత్రం అర్హతట ప్రస్తుత విద్యా సంవత్సరం రాష్ట్రంలో 30 ప్రభుత్వ, 30 ప్రైవేటు మెడికల్ కాలేజీలు అందుబాటునే. సో మొత్తం 30 అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8,315 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలో నేషనల్ పూల్ కింద 617 సీట్లు భర్తీ చేశారు. మిగిలిన సీట్లను రాష్ట్రంలో కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేసింది. రాష్ట్రంలో ఈసారి 77,848 మంది నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 47,356 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడిఎస్ సీట్లలో నేషనల్ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లని రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 10 ఏళ్ల వరకు అమలైన 15% అన్రిజర్వ్డ్ కోటా సీట్లు ఈ ఏడాది నుంచి రద్దయ్యాయి. రాష్ట్రంలో 2014 ముందు ఏర్పాటైన అన్ని వైద్య కళాశాలల్లో 15% అన్రిజర్వ్డ్ కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో కన్వీనర్ కోటా సీట్లని రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడిఎస్ సీట్లలో బీసీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% సీట్లు దక్కనున్నాయి. ఇక ఇలాంటి విద్యార్థులు ఎందరు? ఇందాక ఫోటోలు చెప్పినాం కదా. సో ఎవరెవరైతే ఉన్నారో, పరదో తరగతి వరకు చదివింది ఇంటర్మీడియట్ ఏపీలోని విజయవాడలో, నీటిలో ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ అమ్మాయికి 35,650 సాధించింది. గత ప్రభుత్వ విధానాల ప్రకారం జరిగిన దాంట్లో ఇది ఎంబీబీఎస్ సీట్లు దక్కిన చివరి ర్యాంకులు ఇవి. 2023-24 కేటగిరీ చివరి ర్యాంకు. సో ఓపెను, ఈడబ్ల్యూసు, బీసీఈ, బీసీడి, బీసీసీ, బీసీబి, బీసీఏ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాలేజీలు. సో ఇది మొత్తానికి వీళ్ళు తీసుకున్న ఏదైతే చర్య ఉందో దానికి గాను మెడికల్ సీట్లలో తెలంగాణలో వారికి ఎంత అన్యాయం జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పాము. రెండోది ఏంటంటే, ఇటు ఏపీ విద్యార్థులకు మేలు చేయడమే కాకుండా రెండోది ప్రైవేటు కాలేజీల దందా జరగడం కోసమే ఇదంతా జరుగుతుందని అనేసి, ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనేసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంటే ప్రతి చోట మనం తరిచి చూస్తే ప్రతి చోట ఏదో రకంగా తెలంగాణలోని వాళ్ళకి ఒక రకంగా బొక్క పెట్టుకుంటూ పోతున్న విధానం మనకు స్పష్టంగా కనబడుతుంది.